ఓటీపీకి సంబంధించి వచ్చింది అని చెప్పినప్పుడు దాన్ని ఎలా చేస్ చేస్తారు, ఎలా ఉంటుంది ప్రాసెస్? తొందరగా వచ్చి పోలీస్ స్టేషన్కి కనుక రిపోర్ట్ చేసినట్టయితే మేము సంబంధిత బ్యాంకుకి మాట్లాడడం కానీ లేదా ఏదైనా అప్లికేషన్ యాప్స్ యూజ్ చేసి కూడా డబ్బులు పోతుంటాయి. ఆ యాప్స్ యొక్క నోడల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి కానీ మేము ఇమీడియట్గా అటువంటి ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ని ఆపేసి బాధితులకి డబ్బులు మళ్ళీ తిరిగి ఇప్పించే అవకాశం ఉంటుంది. దాదాపు మన దేశంలో 40 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఈ వాడే వాళ్ళలో ఎంతమందికి దీని మీద అవగాహన ఉంది? 2 అకౌంట్లు ఉండాలి. ఓకే. ఒక అకౌంట్లో మీరు మీ రిస్క్ ఎంత, మీ ఫైనాన్షియల్ రిస్క్, అంటే నాకు ఇప్పుడు 10,000 పోయినా ఏమవ్వదని చెప్పి మీ శాలరీ అకౌంట్ మాత్రం యాడ్ చేయకండి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏంటంటే మనం ఆ అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ని మాత్రమే ఇంటర్నెట్ కోసం వాడాలి. వెన్ యూఆర్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆల్సో 2 క్రెడిట్ కార్డు వాడాలి. ఒక క్రెడిట్ కార్డు మీరు ఇంటర్నెట్లో వాడకండి, 2 క్రెడిట్ కార్డు 20,000తోనే వాడండి. ఒక సైబర్ దాడి జరిగిన తర్వాత సైబర్ నేరస్తుని ఏ విధంగా గుర్తిస్తారు? ప్రపంచంలో ఏ మూలలైనా కూడా ఎక్కడైనా సరే సైబర్ నేరస్తులు ఉండి ఎక్కడైనా కూడా సైబర్ నేరం అనేది చేయొచ్చు. ఈ క్రిమినల్ ఫ్రమ్ నైజీరియాలో ఉన్నాడా, ఫ్రాన్స్లో ఉన్నాడా, యుఎస్లో ఉన్నాడా, ఇంతవరకు వెళ్ళిపోతే వాళ్ళని తీసుకురావడం చాలా టైం పడుతుంది. మీరు అన్నోన్ పర్సన్స్కి ఎట్టి పరిస్థితులలో కూడా కాల్ రూపంలో కానీ లేదా మీకు ఏమైనా మెసేజ్ వస్తే రిప్లై ఇవ్వడం కానీ లేకపోతే ఒక అన్నోన్ లింక్ని ఓపెన్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయొద్దు. ఓకే.